నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గుర్లతొమ్మి రాజుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షులు చలమూరి వెంకట్రావు తల్లి మృతి చెందడంతో వెంకట్రావును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెంటు లక్ష్మణనాయుడు పరామర్శించారు. ఇటీవల వెంకట్రావు తల్లి కాలం చేయడంతో విషయం తెలుసుకున్న బేబీనాయన మెంటాడ మండలంలోని జీటీపేట చేరుకుని వెంకట్రావుకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఒకసారి మనకి కాంపిటీషన్ వచ్చి ఎస్టీ హాల్ గెలిచారు కదా, చూసారు పార్లమెంట్ గెలిచాము. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలమూరి అప్పలనాయుడు గారి యొక్క సతీమణి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు మా సహచరుడు చలమూరి వెంకట్రావు గారి తల్లిగారు ఇటీవల మరణించారని తెలుసుకొని ఇవాళ వారింటికి స్వగృహానికి వచ్చి ఆ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి, నేను మాజీ శాసనసభ్యులు తెంటి లక్ష్మణుడు గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. మెంటాడు మండలంతో అవనివ్వండి, మెంటాడు మండల నాయకులు అవనివ్వండి, బొబ్బిలి నియోజకవర్గంతో అనేకమైనటువంటి సత్సంబంధాలు, పరిచయాలు, బంధుత్వాలు, మన గెద్దవన్నవరం అవనివ్వండి, ఇతరులు అవనివ్వండి, ఇప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధం ఈ మండలంతో. ఆ పరిచయం మా ఇద్దరికి, నాకు లక్ష్మణుడు గారు ఉన్నటువంటి వెంకట్రావు గారితో ఉన్నటువంటి పరిచయంతో ఇవాళ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేశాను. మిత్రులు, శ్రీభిలాషి వెంకట్రావు గారి మాతృమూర్తి చనిపోవడం జరిగిందని తెలుసుకొని వారికి వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, అదే రకంగా బంధువులుగా మిత్రులుగా మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా వారికి వారి కుటుంబానికి అండదండలు ఉండాలని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా బేబీనాయన్ గారు, నేను